onward! ये तो तुम्हें बच्चा भी छोड़ दे रहा, बहुत खुश होना। यहाँ से 50-50 क्रॉस दुर्गा में ये बच्चा रात को रोता है, मां कहता कि बेटा सो जा, नहीं तो अनवर अनवर आ जाएगा। అడుగు అక్కడ ఉన్నాడు చూసారా అన్వర్, ఈ నగరంలో ఉన్న పోలీస్ కమిషనర్ బెనర్జీ తమ్ముడు అన్వర్, అన్వర్ కన్నా మిచ్చిన మిరుగయ్యా బరాబర్ మిరుగయ్యా. ఇతను అమ్మాయిలతో ఆటవాడతాడు, ముందుతో ముందు చేసుకుంటాడు. ఇతను గడ్డు తగిలితే సాడిస్ట్ లో మారి జనాల కట్టాలు తప్పుతాడు. ఇతని సాడిజం, ఇతని రౌడీజం ఎలా ఉంటుందో కథన రంగంలోకి వెళ్ళి చెప్తా. ఇది మా ఇల్లు, ఇంతకి నువ్వెందుకు వచ్చావు? అదేమిటి దేవి అలా మాట్లాడుతున్నావు? నేను విజయ్, అదే మీ బావ, చిన్ననాటి మిత్రుడం. విజయ్ ఇంట్లో లేడా? లేడు, ఏదో అర్జెంట్ పని ఉందని బయటకు వెళ్ళాడు. ఇక మీరు కూడా వెళ్ళొచ్చు. దేవి, ఇంకా నా మీద నీకు కోపం తగ్గలేదా? ఇంకా నువ్వు ఆ విషయాన్ని మర్చిపోలేదా? చూడు మిస్టర్, జరిగిపోయిన విషయాలు గుర్తుంచుకోవడానికి నేనేం అల్లా తప్ప అమ్మాయిని కాదు. నేను ఈ గద్వాల్ సంస్థానానికి యువరాణిని, అది గుర్తుంచుకొని మాట్లాడు. చూడుదేవి, నీలోని గడుస్తనం, ఆ మాట తీరు ఇంకా మారలేదు. కోపంలో నీ అన్నం రెట్టిపై నన్ను నా మనసును నీ వైపు లాగుతుంది. మిస్టర్, ఒకసారి నా చేత చెప్పు దెబ్బతిని ఇంకా నీకు బుద్ధి రాలేదన్నమాట. నాకు బుద్ధి రావడమే కాదు దేవి, పూర్తిగా మారిపోయాను. అవునవును, అడవిలో పులంట మాంసాహారం మానేసి ఆకులు అలమలు తింటుందంట. నిజంగా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, దయచేసి నన్ను అర్థం చేసుకో. ఏ మిస్టర్, ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు అమాయకంగా నటించినంత మాత్రాన నేను నమ్ముతాను కూడా నీ అవివేకం మాత్రమే. చూడసేపు మాట్లాడాను, మత పిచ్చి పట్టిన కుక్క. ఇప్పుడే నిన్ను నా వశం చేసుకుంటా, ఎవరు వచ్చి కాపాడతారు నేను చూస్తా. నన్ను కొడతావా? ఇంతవరకు నా కన్ను పడ్డ ఏకైన పిల్ల నా నుండి తప్పించుకోలేదు. కానీ ఒంటి పైన చెయ్యి వేసిన ఆడదానివే, ఇక నిన్ను వదల. ఇంతసేపు అరుంధతి సినిమాలో అనుష్కలు తెగరెచ్చిపోయావు కదే, ఇంతలోనే బ్రతిమిలాడుతున్నావు? ఇక నా బంధహస్తాలలో చిక్కిన నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాలోని కామదాహం రెట్టిపోయి గాఢంగా శృంగారంలోకి మునిగిపోమంటుంది బొమ్మని. నన్ను ఇందుకు ఇలా ఏడిపిస్తున్నావు?
నేను నిన్ను ప్రేమించను, ప్రేమించలేను, అది నా వల్ల కాదు. దయచేసి నన్ను వదిలేవు. నువ్వు అవునన్నా కాదన్నా, నిన్ను వదల. రామాయణంలో రావణుడు, భారతంలో దుర్యోధనుడు, వీళ్ళు నా గురువులు. కావాలనుకున్నదాన్ని అనుభవించడం, కాదన్నదాన్ని ఈ భూమి మీద నుండి లేపివేయటం ఈ అన్వర్ శిలా శాసనం. నువ్వు శాడిస్టివి, నువ్వు ఒక మృగాలివి. ఎన్ని జన్మలు ఇచ్చినా ఆడదాన్ని మనసు నీకు అర్థం కాదు. నువ్వు ఎన్నైనా తిట్టు భరిస్తాను, కానీ నిన్ను మాత్రం వదలా. మర్యాదగా నీ ప్రాణాలు కావాలనుకుంటే నాతో ఆడు పాడు, లేదంటే నీ మాన ప్రాణాలు